హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సాగనేష్. సో అందరూ ఎలా ఉన్నారు? ఇంకా వీడియోలో ఏంటంటే, మా ఫ్రెండ్ రీసెంట్నే వెరీ చీప్ ప్రైస్లో కొత్త కారు కొన్నాడు అనమాట. సో అదేం కారు, ప్రైస్ ఎంత, మైలేజ్ ఎంత ఇస్తుంది, ఏంటని ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్వర్ చూసేయండి. సో ఇంకా పొద్దాకులు రూమ్లోనే ఉంటే బోర్ కొడుతుందని బయటకు వెళ్ళి సెక్యూరిటీ అండ్ కేర్ హోమ్ జాబ్స్ గురించి కనుక్కుందామని వెళ్తే క్లోజ్ చేసి ఉంది. ఇంకా మనవడు అప్పుడే కారు కొన్నామా అంటే చూద్దామని వెళ్ళినాం. ఇంకిదే అనమాట మనోడి కారు. దీని పేరు చెవర్లెట్ స్పార్క్, 2013 మోడల్ అనమాట. లీటర్ కి 18-19 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుంది అంట. సో మీట్ మై ఫ్రెండ్ మహేష్. ఇంకైతేనే అనమాట చూపిస్తున్నావు నేను. బ్రో ఎంత పడ్డది బ్రో కారు? వచ్చి 1 వీక్ అవుతుందిగా. చూడండి, వచ్చి 1 వీక్ లో ఎమ్మటే కార్ తీసేసాడు, రిచ్ అనమాట బ్రో. ఎంత మైలేజ్ ఎంత ఇస్తా బ్రో ఇది? 12 మైల్స్. సో ఇంక ఇక్కడ రూల్స్ ఎలా ఉంటాయి ఏంటో అలా ఒక రౌండ్ వేసేద్దామని వెళ్ళి డైరెక్ట్ గా మాకు దగ్గరలో ఉన్న బీచ్ కే పోయినాం. సో ఇంక ఈ బీచ్ రెడ్ కార్ లో ఉందన్నమాట. ఇది ఆల్మోస్ట్ మా దగ్గర నుంచి 12 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటది. ఇంకా స్టార్ట్ అయ్యేసరికి నైట్ 9:30 అయింది. ఇంకా మనోడికి కూడా యూకేలో దోడడం కొత్త కాబట్టి చిన్నగానే పోయినాం. ఇంక ఇక్కడ ఎటు వెళ్లాలన్నా పక్కా ప్రతి కార్లో గూగుల్ మ్యాప్స్ ఉండాలంట. సాంగ్స్ పెడదామని ఆన్ చేస్తే అన్ని ఇంగ్లీష్ సాంగ్సే వస్తున్నాయి. ఇంకా 10 మినిట్స్ లో బీచ్ కి వెళ్ళి రోడ్ మీదే పార్క్ చేసినాం. ఇంకా నైట్ టైం కాబట్టి అలలు ఫుల్ గా వస్తున్నాయి, గాలి కూడా బలంగా వీస్తుంటే పైనుంచే చూసినాం. ఇంకా స్టార్ట్ అయిదామని అవుతుంటే మెమోరీస్ అంటూ ఫోటోలు దిగడం స్టార్ట్ చేసేది. ఇంకా దింపుతా ఉంటే దిగుతూనే ఉన్నారు కానీ ఒక్కడ కూడా కదలట్లే. ఇంకెక్కడ ఏంటంటే డ్రైవింగ్ వచ్చిన వాళ్ళందరూ నాకు డ్రైవింగ్ వచ్చులే, లైసెన్స్ ఉంది నాకు, నేను దోగలుతా అంటే అది కలవని పని. ఎందుకంటే కార్ నేమ్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళు మాత్రమే డ్రైవ్ చేయాలంట. ఇంకా ఆల్మోస్ట్ 10:30 అయింది. కేఎఫ్సీకి వచ్చి ఏమైనా తిందామని వస్తే క్లోజ్డ్ అని పెట్టేసిండు మనోడు. ఇంక ఈ టైంలో ఏముంటాయని చూస్తే దయ్యాలు తిరిగే టైంలో కూడా ఓపెన్ చేసి ఉంచేది మన తెలుగోళ్ళని రప్పరప్ప రెస్టారెంట్కి కొడుతుంటే సడన్ గా వెనకాల ఈయని సైరన్ వేసిండు. ఇంకా సైడ్ కాపమనంటే ఆపినాం. అక్కడ గంట క్లాస్ వీకిండు, రూల్స్ తెలుసా బొంగు తెలుసా అని. ఇంకా సరే డ్రైవింగ్ లైసెన్స్ చూపి ఫస్ట్ టైం కదా వదిలేస్తానంటే కరెక్ట్ టైంకి మనం డ్రైవింగ్ లైసెన్స్ చేయలే అసలు. ఇంకా ఫోన్లో చూపిస్తే డీటెయిల్స్ రాసుకొని వదిలేసిండు అన్న. సో ఇంక ఇక్కడ దేనికైనా రూల్స్ ఉంటాయో ఉండవో తెలియదు కానీ డ్రైవింగ్ రూల్స్ మాత్రం ఫుల్ స్ట్రిక్ట్ అంట. ఇంకా పెట్రోల్ లేదంటే గ్యాస్ స్టేషన్కి వచ్చి మంది మనమే కొట్టుకొని లోపల బిల్ పే చేసినాం. ఇంకా అట్లనే ఎయిర్ పెడదామని మనోడు గంట నుంచి పెడుతున్నా ఎక్కట్లేదు. ఏంటని అడిగితే ఇట్స్ నాట్ ఫ్రీ, కాయిన్స్ వేయాలన్నాడు. ఇంకా పురాణం అంతా అయిపోయి హైదరాబాద్ కిచెన్ కి వచ్చేసరికి 11:30 అయింది. సర్లే అని బిర్యానీ తిన్నాక బిల్ చూస్తే తడిసి మోపుడు అయింది. 5 గురికి 5000 అంట. ఏం మాట్లాడుతున్నావు రా, నరాలు కట్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలంటే టెన్షన్ పడక మామ ప్లీజ్,